Hello everyone, welcome back to our channel. In this video, we will be talking about ANM departmental test syllabus PMMVY scheme gurinchi practice bits cheddamandi. Modati prashna. PMMVY yokka poorthi addam emiti? Option A. Pradhanamantri Mata Vandana Yojana. Option B. Pradhanamantri Matru Vandana Yojana. Option C. Pradhanamantri Matru Vidya Yojana. Option D. ప్రధానమంత్రి మాతా శిశు వందన యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి మాతృ వందన యోజన. రెండవ ప్రశ్న, పిఎంఎంవివై అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకంకు అర్హులు ఎవరు? ఆప్షన్ ఏ గర్భిణీ స్త్రీలు, ఆప్షన్ బి పాల్చే తల్లులు, ఆప్షన్ సి ఏఎన్బి, ఆప్షన్ డి పై వేవి కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏఎన్బి. అంటే పిఎంఎంవివైకి అర్హులు ఎవరంటే గర్భిణీ స్త్రీలు, అలాగే పాలిచ్చే తల్లులు. మూడో ప్రశ్న, పిఎంఎంవివై అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఆప్షన్ ఏ 1000 రూపాయలు, ఆప్షన్ బి 2000 రూపాయలు, ఆప్షన్ సి 3000 రూపాయలు, ఆప్షన్ డి 5000 రూపాయలు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5000 రూపాయలు. పిఎంఎంవివై స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం అనేది 5000 రూపాయలు ఇస్తుంది. నాలుగో ప్రశ్న, పిఎంఎంవివై అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ తల్లి బిడ్డ ఆరోగ్యం, ఆప్షన్ బి పని చేసుకుని జీవనోపాధి పొందే గర్భిణీ స్త్రీలకు తాత్కాలిక వృద్ధిని అందచేయటం వలన పోషక ఆహారం అందేటట్లు చూడటం, ఆప్షన్ సి ఏఎన్బి, ఆప్షన్ డి పై వేవి కాదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏఎన్బి అండి. అంటే ఈ పిఎంఎంవివై పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ ఆరోగ్యం, అలాగే పని చేసుకుని జీవనోపాధి పొందే గర్భిణీ స్త్రీలకు తాత్కాలిక వృద్ధిని అందచేయటం వలన పోషకాహారం అందేటట్లు చూడటం. ఐదవ ప్రశ్న, పిఎంఎంవివై అంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ఎన్ని కాన్పుల వరకు వర్తిస్తుంది? ఆప్షన్ ఏ 1 కాన్పు వరకు, ఆప్షన్ బి 2 కాన్పుల వరకు, ఆప్షన్ సి 3 కాన్పు వరకు, ఆప్షన్ డి 5 కాన్పుల వరకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 కాన్పు వరకు. ఈ పిఎంఎంవివై పథకం అనేది 1 కాన్పు వరకే వర్తిస్తుంది. ఆరో ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద వచ్చే 5000 రూపాయలు ఎన్ని విడతల్లో పడతాయి? ఆప్షన్ ఏ 2 విడతల్లో, ఆప్షన్ బి 3 విడతల్లో, ఆప్షన్ సి 4 విడతల్లో, ఆప్షన్ డి 5 విడతల్లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3 విడతల్లో. ఈ పిఎంఎంవివై స్కీమ్కి సంబంధించిన వచ్చే 5000 రూపాయలు కూడా 3 విడతల్లో పడతాయి. ఏడో ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద వారిలో ఎవరికి వర్తించదు? ఆప్షన్ ఏ 2 కాన్పుల వారు, ఆప్షన్ బి 19 సంవత్సరాల కన్నా చిన్న వయసు వాళ్ళు, ఆప్షన్ సి 6 నెలలకు కనీసం ఒక్కసారి కూడా డాక్టర్ చెకప్ చేయించుకోని వారు, ఆప్షన్ డి 5. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 5. ఈ పిఎంఎంవివై స్కీమ్ అనేది 2 కాన్పుల వారికి, అలాగే 19 సంవత్సరాల కన్నా చిన్న వయసు వాళ్ళకి, అలాగే 6 నెలలు కనీసం ఒక్కసారి కూడా డాక్టర్ చెకప్ చేయించుకునే వారికి వర్తించదు. ఎనిమిదవ ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద మొదటిసారి గర్భిణీ అయ్యి అబార్షన్ అయ్యి మరలా గర్భిణీ అయిన వారు దేనికి అర్హులు? ఆప్షన్ ఏ 1 విడత పొంది 2వ మరియు 3వ విడత నగదుకు అర్హులు, ఆప్షన్ బి 1 విడత పొంది 2వ మరియు 3వ విడత నగదుకు
అర్హులు కాదు. ఆప్షన్ సి, మూడో విడత నగదుకే అర్హులు. ఆప్షన్ డి, పైవేవీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మొదట విడత పొంది రెండవ మరియు మూడో విడత నగదుకు అర్హులు. ఈ పిఎంఎంవివై స్కీమ్లో ఎవరైతే మొదటిసారిగా గర్భిణీ అయ్యి అబార్షన్ అయిపోయిన తర్వాత మరలా గర్భిణీ అయిన వాళ్ళకి రెండో విడత అలాగే మూడో విడత నగదుకి అర్హులు. తొమ్మిదో ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం మొదట గర్భిణీ అయ్యి బిడ్డ జీవించలేనప్పుడు మొదటి రెండు విడతలు తీసుకొని వారు దేనికి అర్హులు? ఆప్షన్ ఏ, మూడో విడతకు అర్హులు. ఆప్షన్ బి, మూడో విడతకు అర్హులు కారు. ఆప్షన్ సి, పైవేవీ కాదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మూడో విడతకు అర్హులు. ఎవరైతే మొదట గర్భిణీ అయ్యి బిడ్డ జీవించి లేనప్పుడు మొదటి రెండు విడతలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మూడో విడతకు అర్హులు. పదో ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం మొదట విడత పడాలి అంటే చేయవలసినవి ఏమిటి? ఆప్షన్ ఏ, 12 వారాల్లోపు నమోదు అయిన వారికి. ఆప్షన్ బి, 5 నెలల నుంచి 6 నెలల లోపు ఒక్కసారైనా డాక్టర్ చెకప్ చేయించుకున్నవారు. ఆప్షన్ సి, బిడ్డ పుట్టిన తర్వాత. ఆప్షన్ డి, పైవన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 12 వారాల్లోపు నమోదు అయిన వారికి. ఈ పిఎంఎంవివై పథకం ప్రకారం మొదట విడత నగదు పడాలి అంటే 12 వారాల్లోపు నమోదు చేయించుకుని ఉండాలి. 11వ ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం రెండో విడత పడాలి అంటే చేయవలసినవి ఏంటి? ఆప్షన్ ఏ, 12 వారాల్లోపు నమోదు చేయించుకోవాలి. ఆప్షన్ బి, 5 నెలల నుంచి 6 నెలల లోపు ఒక్కసారైనా డాక్టర్ చెకప్ చేయించుకున్న వారికి. ఆప్షన్ సి, బిడ్డ పుట్టిన తర్వాత. ఆప్షన్ డి, పైవన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5 నెలల నుంచి 6 నెలల లోపు ఒక్కసారైనా డాక్టర్ చెకప్ చేయించుకున్న వారికి ఈ పిఎంఎంవివై స్కీమ్లో రెండో విడత నగదు అనేది పడుతుంది. 12వ ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం మూడో విడత పడాలి అంటే చేయవలసింది ఏంటి? ఆప్షన్ ఏ, 12 వారాల్లోపు నమోదైన వారికి. ఆప్షన్ బి, 5 నెలల నుంచి 6 నెలల లోపు ఒక్కసారైనా డాక్టర్ చెకప్ చేయించుకున్న వారికి. ఆప్షన్ సి, పుట్టిన బిడ్డ నమోదు చేయబడి బర్త్ సర్టిఫికెట్ పొంది సరైన టైంలో 3 డోసులు వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్నవారు. ఆప్షన్ డి, పైవన్ని. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పుట్టిన బిడ్డ నమోదు చేయబడి బర్త్ సర్టిఫికెట్ పొంది సరైన టైంలో 3 డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయించుకున్న వారికి ఈ పిఎంఎంవివై పథకంలో మూడో విడత నగదు అనేది పడుతుంది. 13వ ప్రశ్న, పిఎంఎంవివై ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద బిడ్డ పుట్టిన తర్వాత వేయవలసిన 3 డోసుల వ్యాక్సిన్లు ఏమిటి? ఆప్షన్ ఏ, బీసీజీ, ఓపీవి, హెప్టైటిస్ బి, పెంటావాలెంట్, ఐపీవి. ఆప్షన్ బి, ఎంఆర్, డిపిటి. ఆప్షన్ సి, టీడి, ఓఆర్ఎస్. ఆప్షన్ డి, పైవన్ని. ఈ ప్రశ్నకు గనక సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ రైట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ నేను పిన్ చేస్తాను. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.